హాయ్ ఫోక్స్, ఎంతో రుచిగా చేస్తుంటేనే ఇల్లంతా గుమాలించే ఆంధ్రా పప్పు ఇవాళ చేసుకుందాం. మొదటగా కుక్కర్లో హాఫ్ కప్ క్లీన్ చేసిన కందిబెల్లి తీసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, 4 పచ్చిమిర్చి, సగం ఉల్లిపాయ, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, 2 చిన్న టమాటాలు, 1/2 టీ స్పూన్ పసుపు ఇందులో యాడ్ చేసుకుని ఒక కప్పు నీళ్లు వేసి మూతబెట్టి స్టవ్ మీద 5 లేదా 6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఈ మధ్యలో ఒక నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు క్లీన్ చేసుకుని నీళ్ళలో నానబెట్టుకుందాం. కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా వెళ్ళాక ఇలా మ్యాష్ చేసుకుని దీనిలో నానిన చింతపండు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, 1 లీటర్ మంచినీళ్ళు వేసుకుని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు పప్పుకి రుచిని అందించే అసలైన స్టెప్ తాలింపు. ఒక ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో పోపు గింజలు వేసి 2 నిమిషాలు వేగాక 2 ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మలు, 1 మండ కరివేపాకు వేశాక అందులో 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. 1 నిమిషం ఫ్రై అయ్యాక మొదటగా మిగిలిన సగం ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసి 1/2 కప్ కట్ చేసుకున్న కొత్తిమీర వేయాలి. కాస్త ఫ్రై అయ్యాక పక్కనే ఉడుకుతున్న పప్పుల నుండి 2-3 గంటలు దీనిలో మిక్స్ చేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. 2 నిమిషాలు అయ్యాక మిగిలిన పప్పును కూడా దీనిలో వేసుకుందాం. ఉప్పు ఒక్కసారి చెక్ చేసుకుని సరిపడినంత కలుపుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ పప్పు పౌడర్ వేసుకోవాలి. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ అయ్యాక ఎంతో ఫ్లేవర్ని ఇచ్చే హోమ్ మేడ్ పప్పు పౌడర్ 1 టీ స్పూన్ మిక్స్ చేశాక 1/2 కప్ కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతటితో పప్పు రెడీ.